సర్ఫ్ అంతా అన్ని నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. నాకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ఎక్కువగా ఉంది, అలాగే పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. 9 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది. 9 ఇయర్స్ నుంచి మా ఆయనగారు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అంటే మన చుట్టూ మన పేజీలు ఇచ్చాగా మన వైజాగ్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ స్పెషలిస్ట్ దగ్గర చాలామందే తిరిగాము, కానీ ఎక్కడ కూడా సొల్యూషన్ అనేది దొరకలేదు. ఖచ్చితంగా పొద్దున రకానే థైరాయిడ్కి ఎలాగ మనం ఎట్లాగా టాబ్లెట్ వేసుకుంటామో అలా వేసుకుంటేనే లేచి మన వర్క్ మనం చేసుకోవాలి, లేకపోతే మాత్రం వర్క్ చేసుకోలేము. అంత నీరసంగా ఉంటుంది, అది చాలా హెల్త్ ప్రాబ్లం థైరాయిడ్ అనేది. ఇప్పుడు మన పేరు లక్ష్మి మేడం ఉన్నారు కదా, మేడం ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇలాగా బ్యూటీకి సంబంధించినవి ఉన్నాయి, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తుంటే మేము ఏం చేస్తామంటే ఒక 3 ఇయర్స్ బ్యాకే చెప్పారు. అప్పుడు ఏంటంటే మన బ్యూటీకి సంబంధించినవి పార్లర్ వేస్తే యూజ్ చేసుకునే వాళ్ళం. సర్లే మేడం ఎప్పటి నుంచో హెల్త్ కోసం చెప్తున్నారు కదా, ఒకసారి వాడి చూద్దాం. అంటే ఇప్పుడు 9 ఇయర్స్ నుంచి వాడుతా, రిజల్ట్ అయితే లేదు, ఒకసారి వాడి చూస్తే ఏమైంది అని చెప్పి ఒకసారి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఎప్పుడైతే ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 3 మంత్స్ యూజ్ చేశాము, నా కంప్లీట్గా థైరాయిడ్ నార్మల్ స్టేజ్ వచ్చింది. సూపర్. సూపర్, ఎక్సలెంట్. అంటే మన లేడీస్ ఏమి చేయలేము, ఓన్లీ వంటగదికే, అంటే మనం ఇంట్లో వంట చేసుకోవడం మిగతా కూడా ఇదే కాదండి, మనం అనుకుంటే ఏదైనా చేయగలం. ఇప్పుడు మనం పొద్దున్న లేచి ప్రతి ఒక్కరూ మనం చూస్తూ ఉన్నాము, పొద్దున్న లేచి బ్యాగ్ వేసుకొని పొద్దున్న వెళ్తున్నారు, మళ్ళీ నైట్కి ఇంటికి వస్తున్నారు, మరి వాళ్ళు తీసుకుని ఇంట్లో ఎంత అండి 12 అవర్స్ 10 అవర్స్ వర్క్ చేయడం వల్ల మహా అయితే ఒక 7000-8000 తీసుకుంటున్నారు. అదే ఇక్కడ ఏంటంటే షార్ట్ టైంలో తక్కువ టైంలో వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ మనం తీసుకోగలుగుతాము. అలాగే మన బిజినెస్ ప్లాన్ కూడా ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ అండి, మా ఆయన గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పెన్షన్ మన జగన్మోహన్ రెడ్డి పెన్షన్ కూడా తీశాడు. అంటే వన్స్ అతను 60 ఇయర్స్ అయిపోయి అతను రిటైర్ అయిపోయిన తర్వాత మాకు ఇన్కమ్ అంటే ఏముండదు. అలానే 60 ఇయర్స్ తర్వాత ఇంకేదైనా జాబ్ అంటే చేసుకోగలమా? చేసుకోలేము. మన ఆరోగ్యం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 40 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చినప్పటికీ చాలా ఆరోగ్యం క్షీణించిపోతుంది. మన 60 ఇయర్స్కి మనం రిటైర్ అయిన తర్వాత మనకి ఇంకా మనం ఏదైనా సంపాదించుకొని పిల్లలు